టు ఇష్యూ తెలంగాణలో రాజ్ భవన్ ప్రగతి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది గవర్నర్ తమిళిసై కేసీఆర్ సర్కార్ మధ్య వివాదాలు సమస్యపోలేదు సెక్రటేరియట్ లో ఆలయాల ప్రారంభోత్సవం సందర్భంగా రాజీ కుదిరిందని అంతా అనుకున్నా తాజాగా ఎమ్మెల్సీ ఫైల్ మరోసారి చిచ్చురాజేస్తుంది గవర్నర్ కోటాలో ప్రభుత్వం సిఫార్సు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంతో మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది అయితే రాజ్యాంగం ప్రకారమే గవర్నర్ నడుచుకున్నారని కేసీఆర్ తనకు కావలసిన వారికే పదవులు కట్టబెడుతున్నారని బీజేపీ నేతలు అంటుంటే అసలు గవర్నర్ పదవి అవసరమా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు మరి వివాదం ఇంతటితో ఆగుతుందా కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ మధ్య సయోధ్య మూర్నాళ్ల ముచ్చటేనా అసలు గవర్నర్ పదవి అవసరమా అని కేటీఆర్ ఎందుకన్నట్టు తెలంగాణ ప్రభుత్వానికి రాజ్భవన్ కు మధ్య గ్యాప్ కొనసాగుతోంది గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో ప్రభుత్వం సిఫార్సు చేసిన కుర్రా సత్యనారాయణ దాసోజు శ్రవణ్ పేర్లను గవర్నర్ తమిళసై తిరస్కరించడంతో మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది ఈ కోటాలో దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణను ఎంపిక చేయాలని తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ సిఫార్సు చేయగా వారు సామాజిక సేవా విభాగాల్లో ఎలాంటి సేవ చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజ్భవన్ వర్గాల నుంచి లేఖ వచ్చింది దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ ఎంపిక చేయడానికి సరైన సమాచారం లేదన్నారు గవర్నర్ ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఫైవ్ ప్రకారం దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ ఎంపిక జరగలేదని వీళ్ళిద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు సేవా విభాగాల్లో పాల్గొన్నట్లు కనిపించలేదంటూ గవర్నర్ కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ ద్వారా తెలియజేశారు రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఫైవ్ చెబుతోందని గవర్నర్ పేర్కొన్నారు గతంలో కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వం ప్రతిపాదించగా వన్ సెవెంటీ వన్ ఫైవ్ అధికరణ కింద ఆయన సేవా కార్యక్రమాలు ఎక్కడా నిర్వహించలేదనే కారణంతో గవర్నర్ తిరస్కరించారు దీంతో ప్రభుత్వం ఆయన పేరును వెనక్కి తీసుకుని మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించింది అయితే కొన్ని రోజుల పరిశీలన అనంతరం ప్రభుత్వ సిఫార్సును గవర్నర్ ఆమోదం తెలిపారు తాజాగా నామినేటెడ్ కోటాలోని రెండు ఖాళీలను ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన కుర్రా సత్యనారాయణ దాసోజు శ్రవణ్ణతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది దీన్ని మంత్రిమండలి ఆమోదించి గవర్నర్కు పంపగా వీరిద్దరి పేర్లను తిరస్కరించడంతో మళ్లీ ఎంపిక వ్యవహారం మొదటికి వచ్చింది మరోవైపు గవర్నర్ కోటాలో తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిళసై సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీనే తిరస్కరించారు అయితే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జూలై ముప్పై ఒకటిన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకున్నారు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ పేర్లను ఆమోదించింది సీఎం కేసీఆర్ నాయకత్వంలో విస్తృత స్థాయి చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ప్రభుత్వ సిఫార్సును తిరస్కరించడంపై బీఆర్ఎస్ వర్గాలు గుర్రుగా ఉన్నాయి రాజ్భవన్ నుంచి సమాచారం అందిన అనంతరం సీఎం కేసీఆర్ తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు నామినేటెడ్ ఎమ్మెల్సీల ఎంపిక అంశంపై చర్చించారు గతంలో కౌశిక్ రెడ్డి పేరును తిరస్కరించిన తర్వాత రెండోసారి ఆయన అభ్యర్థిత్వాన్ని గవర్నర్కు పంపలేదు ఆయనకు ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు అయితే తాజాగా ఇద్దరు అభ్యర్థులు కీలకమైన ఎస్టీ బీసీ సామాజిక వర్గాల వారు కావడంతో వారిని మార్చకూడదనే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది ఎన్నికల కోడ్ కంటే ముందే మరోసారి మంత్రిమండలి సమావేశం నిర్వహించి రెండోసారి వీరి పేర్లను పంపాలని గవర్నర్ నిర్దేశించిన నిబంధనల పరిధికి సంబంధించి సమాచారం ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం ఇదిలా ఉంటే రాజ్భవన్ ప్రగతి భవన్ వివాదం ఈనాటిది కాదు ఈ నాలుగేళ్లలో ఎన్నోసార్లు ప్రభుత్వంతో విభేదించారు గవర్నర్ తమిళసాయి ప్రభుత్వ కార్యక్రమాలకు తనను ఆహ్వానించట్లేదని ప్రోటోకాల్ పాటించట్లేదని గవర్నర్ తమిళసై బహిరంగంగానే విమర్శలు చేశారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించకపోవడంపైన అసంతృప్తి వ్యక్తం చేశారు అసెంబ్లీ మండలి ఆమోదించిన కీలక బిల్లుల్లో కొన్నింటిని గవర్నర్ తమిళసై తిప్పి పంపడం మరికొన్నింటిని పెండింగ్లో పెట్టడంతో రాజ్భవన్ ప్రగతి భవన్ మధ్య నిత్యం వివాదం నడుస్తుండేది ఆర్టీసీ బిల్లును పెండింగ్లో పెట్టినప్పుడు రాజ్భవన్ ముట్టడికి కార్మికులు యత్నించారు ఆ బిల్లులో పలు వివరణలు కోరడంతో గవర్నర్ ప్రభుత్వం బదులిచ్చింది ఆ తర్వాత ఈ ముద్ర వేశారు గవర్నర్ తమిళసై ఇటీవల పట్నం మహేందర్ రెడ్డి మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజున గవర్నర్ తమిళసై సచివాలయంలో దేవాలయం మసీదు చర్చి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆహ్వానంతో సచివాలయానికి గవర్నర్ వెళ్లారు గవర్నర్ సీఎం కేసీఆర్ల సమక్షంలో ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం జరిగింది గవర్నర్ కు సచివాలయాన్ని చూపించారు సీఎం కేసీఆర్ దీంతో ప్రగతి భవన్ రాజ్ భవన్ మధ్య అంతరం తగ్గిపోయిందని అందరూ ఊహించారు కానీ నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో కుర్రా సత్యనారాయణ దాసోజు పేర్లను గవర్నర్ తిరస్కరించడంతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్లయింది ఎమ్మెల్సీ పదవులకు నామినేటెడ్ కోటాలో ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థులకు తగిన అర్హతలు లేవని రాజ్భవన్ స్పష్టం చేసింది ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఫైవ్ ప్రకారం కుర్రా సత్యనారాయణ దాసోజు శ్రవణ్కు కు అర్హతలు సరిపోవని తమిళసై తెలిపారు కళలు సాహిత్యం సైన్స్ రంగాల్లో ఎంతోమంది ప్రముఖులు అర్హతలు ఉన్నవారిని కాకుండా రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లు సిఫార్సు చేయడం సరైనది కాదన్నారు ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్ చేయకూడదో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా ఉందని తేల్చి చెప్పారు కేబినెట్ ఆమోదం పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ గవర్నర్ తిరస్కరించడాన్ని తప్పుబట్టారు మంత్రులు బీఆర్ఎస్ నేతలు ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళసైపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ దాసోజు శ్రవణ్ను తమిళసై తిరస్కరించడంపై మండిపడ్డారు ఆ పదవికి తమిళసై అనర్హులు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు అసలు గవర్నర్ పోస్ట్ అవసరమని ప్రశ్నించారు చాలా మంచి ఈరోజు పార్టీ ఫిరాయింపులు చేసేటువంటి వాళ్ళు రాజకీయ కేసీఆర్ కుటుంబానికి కొమ్ము కాసేటువంటి వాళ్ళు కేసీఆర్ కుటుంబానికి ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ కుటుంబానికి సేవ చేసేటువంటి వాళ్ళు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా చేయాల్సిన అవసరం లేదు నేను నిన్న కూడా చెప్పాను మీకు తెలుసు ఈరోజు భారత ప్రభుత్వము రాష్ట్రపతి కోటాలో ఇదే తెలంగాణ నుంచి ఆర్ పిక్చర్గా పనిచేసినటువంటి రాజమౌళి గారు తండ్రి గారైనటువంటి విజయేంద్ర ప్రసాద్ను మేము రాజ్యసభకు నామినేట్ చేశాము ఆయన రాసినటువంటి చిత్రాల కథ ఏదైతే ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు తీసుకెళ్ళింది కాబట్టి ఆ రకంగా కవులు కళాకారులు విద్యావంతులు మేధావులు వాళ్ళంటి వాళ్ళను ఈరోజు ఎమ్మెల్సీగా పెట్టాలి తప్ప కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ అడుగులకు మడుగులొత్తే వాళ్ళు కేసీఆర్ కుటుంబానికి సేవ చేస్తూ ఆయన చుట్టూ గుడుగుడు గుంచ తిరిగేటువంటి వాళ్ళకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు చేయాల్సిన అవసరం లేదు అయితే బీఆర్ఎస్ నేతల వాదనను బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు గవర్నర్ తమిళసై సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ తనకు అనుకూలమైన వారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిన అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి మొత్తానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశం మరోసారి రాజ్భవన్ ప్రగతి భవన్ మధ్య దూరాన్ని పెంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది ఇవాళీ బర్నింగ్ ఇష్యూ మరేషితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే